నిన్నే చెప్పుకున్నాం అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం తీరని లోటు. వాస్తవంగా పార్టీ పరంగా లాయల్టీ చూపించినటువంటి వ్యక్తులలో ఆయన ఒకరు అనేది. అహ్మద్ పటేల్ని వాస్తవంగా ఆయన మరణించిన తర్వాత కరోనా కారణంగా మరణించారు. నిన్న రెండు వర్గాలు అటాక్ చేసినాయి, అది తెలుగు వాళ్ళు అయినటువంటి వాళ్ళు. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్, ఏంట్రా అంటే ఆ రోజున వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్కి కారణం రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కానీయకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి అహ్మద్ పటేలే అని. వాస్తవంగా అహ్మద్ పటేల్ చెప్పే కానీ సోనియా గాంధీ వింటదా? అక్కడ జరిగిందల్లా సోనియా గాంధీకి రాజశేఖర్ రెడ్డి అంటే పడలేదు, ముందు పడ్డాడు. ఎందుకు అంటే పవర్లోకి తెచ్చాడు కాబట్టి. ఆ తర్వాత ముఖ్యమంత్రి అంటే చేతులు కట్టుకు నిలబడి వాళ్ళు చెప్పిన ఆదేశాలు ఆచరణలో పెడతారంటే లేదు, విధానపరమైన నిర్ణయాలు తను చెప్పిందే జరగాలని పట్టుబట్టేవాడు. తెలంగాణ విషయాన్ని వదిలేయాలని సోనియా చేత ఆపి వదిలిపించాడు. అట్లాగే వివిధ అంశాలలో ఆయన చెప్పిన పంతను నెగ్గించుకున్నాడు. ఆయన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వస్తే అదే మెంటాలిటీతో ఉంటాడు, తన గ్రిప్ ఉండదు, తన దగ్గర చెప్పు చేతల్లో ఉండడు అనేటువంటిది సోనియాకి ఒక కసి. అందుకని తనకి 157 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినా కూడా సీఎం పదవి ఇవ్వలేదు. తన దగ్గర చేతులు కట్టుకు నుంచునేటువంటి వాళ్ళనే సీఎంలుగా చేసింది, రోషయ్య అయినా అటు పక్కన ఈయనైనా కూడా కిరణ్ కుమార్ రెడ్డి అయినా. ఇది వైసీపీ శ్రేణులకి ఆనాడు నాశనం చేయాలని చూసి ఒక కుట్రలు పన్నావు, నీకు బుద్ధి వచ్చింది కదా అనేటువంటిది. ఇక్కడ వచ్చేటప్పటికి పివి నరసింహారావు లేటెస్ట్గా ఆయన అభిమానులు, పివి నరసింహారావు అనే ఆయనని సోనియా గాంధీ ద్వేషించింది. ఎందుకు ద్వేషించింది? రాజీవ్ గాంధీ మరణం తర్వాత పార్టీ అంతా తన చెప్పు చేతల్లో ఉంటుందని భావించింది. అయితే పివి నరసింహారావుకి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉండటం వలన ఆయన తమ చెప్పు చేతల్లో ఉంటాడులే అన్న ఉద్దేశంతో ఆయనకి ప్రధానమంత్రి పదవి ఇచ్చింది. తీరా చూస్తే విధాన నిర్ణయాలన్నీ ఆవిడని అడిగి నిర్ణయం తీసుకుంటాడు అని అనుకుంటే ఆయన అలా తీసుకోలేదు. ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి బాధ్యతలే నిర్వర్తించారు. పార్టీ నాయకుడిగా ఆవిడకి నమస్కారం పెట్టేవారు తప్పించి ప్రభుత్వ నిర్ణయాలని ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో రానిలేదు. దానితో కోపం వచ్చినటువంటి సోనియా ఆనాటి నుండి ఆయన పట్ల ద్వేషంతో ఉంది. ఆ ద్వేషాన్ని తీర్చేటువంటి బాధ్యత అహ్మద్ పటేల్ తీసుకున్నారు. అందుకనే పివి మరణం సమయంలో ఏఐసిసి కార్యాలయంలో కూడా ఆయన మృతదేహాన్ని రానియకుండా, అట్లాగే ఆయన పేరున ఒక ఘాట్ కూడా ఏర్పడనీయకుండా చూశారు, హైదరాబాద్కి తరలింపజేశారు. చివరికి నిన్న ఆయన కరోనా కారణంగా అనాథ సేవం, కనీసం కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయలేక చివరికి బూడిత్ తీసుకో అక్కడ అంత్యక్రియలు అంటే అహ్మద్ పటేల్ గారు కాబట్టి అక్కడ ఇదే కదా, మిగతా కార్యక్రమం అంతా కూడా జరుగుతాయి కదా, ఆ కార్యక్రమాలు జరిగిపోయినాయి. ఇది ఊర అంటే దానికి కర్మ ఆయన్ని వెంటాడింది అనేటువంటి ప్రొజెక్షన్ నిన్న వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఢిల్లీ రాజు అయితే ఇక్కడ వీళ్ళందరూ మర్చిపోయింది ఏంటంటే ఈ మొత్తానికి అహ్మద్ పటేల్ వ్యక్తిగత లబ్ధి ఏమీ లేదు ఇందులో. సోనియా గాంధీకి వీర విధేయత, మరో కట్టప్ప. ఆ కట్టప్ప చనిపోతే సంతోషపడితే ఏం ఉపయోగం?